అందరికీ నమస్కారం. ఇవాళ మనము ప్రాణశక్తి అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి అంశాన్ని గురించి చర్చించుకుందాం. మనందరం ఈ పేరు వింటూనే ఉన్నాం. ఎప్పుడైతే ధ్యానం చేయడం మొదలుపెట్టామో అప్పటి నుంచి ఈ పదం వినిపిస్తూనే ఉంది. ఏం పదం అది? ప్రాణశక్తి. మరి దాని గురించి మనం సుదీర్ఘంగా తెలుసుకుందాం. ప్రాణశక్తి అంటే ఏమిటి? అసలు ప్రాణశక్తి మనకు ఎందుకు? దీని అవసరం ఏమి? ఈ భూమి మీద ఏదైనా ఒక జీవి ఉంది అని అంటే దాని లోపల ఒక పదార్థం ఉంటుంది, అది ప్రాణం అని అంటాం. ఎక్కడైతే ఈ ప్రాణం అనేది ఉంటుందో అక్కడంతా ప్రాణశక్తి ఉంటుంది. ప్రాణం లేకపోతే ప్రాణశక్తి లేదు, ప్రాణం ఉంటే ప్రాణశక్తి ఉంటుంది. ప్రాణం ఉంది అని అంటే ఆ జీవి ఇక్కడ జీవించి ఉన్నట్లు, అంటే ప్రాణశక్తి ఉంది అంటే ఆ జీవి జీవించి ఉన్నట్లు, ప్రాణశక్తి లేదు అనంటే ఆ జీవి మరణించినట్లు. అంటే మరణము అంటే మనం ఏమంటాము? ప్రాణం పోయింది అని అంటాం, అంతే కదా? ప్రాణము పోయింది అంటే ఇక్కడ ప్రాణం పోవడము అని అంటే ఏంటంటే మన లోపలికి వచ్చేటువంటి ప్రాణశక్తి ప్రవాహము కట్ అయిపోవడం. నిరంతరము మనము ఈ ప్రాణశక్తితోనే పనిచేస్తుంటాం. మనం మనలోకి ఈ ప్రాణశక్తి ప్రవాహము ఆగిపోయిన రోజు ఈ శరీరంలో మనం ఉండం, కట్. ఇప్పుడు మన ఇంట్లో ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే పవర్ పోతుంది, కరెంటు ఆగిపోతుంది, అవును కదా? మనందరం ఏమంటాము? కరెంటు పోయింది అని అంటాం, అంతే కదా? యాక్చువల్గా అక్కడ కరెంటు పోలా, మన ఇంట్లోకి కరెంటు రావడం ఆగింది. అక్కడ మన ఇంట్లో నుంచి కరెంటు పోయిందా? పోలా. ఏం జరిగింది? కరెంటు స్తంభంలో నుంచి మన ఇంట్లోకి రావడము ఆగింది. అదే ఇక్కడ జరుగుతూ ఉండేది మన శరీరంలో కూడా. మన యొక్క జీవితము ఏదైతే ప్రాణశక్తి మీద ఆధారపడి ఉందో ఆ ప్రాణశక్తి మన లోపలికి రావడము కట్ అయింది. ఇక్కడ కట్ అయిపోయినప్పుడు ఇక నీ శరీరము పడిపోయింది అంతే. సో కాబట్టి ఎక్కడైతే ఆ ప్రాణము అనేది ఉందో అక్కడంతా ఈ ప్రాణశక్తి ఉంది. ఈ సమస్త విశ్వంలో మొత్తము పూర్తిగా నిండి ఉండేదే ప్రాణశక్తి. మనం ఎక్కడున్నాం ఇప్పుడు? విశ్వంలో ఉన్నాం. విశ్వంలో ఎక్కడున్నాము? భూమి మీద ఉన్నాం. ఈ భూమి ఎక్కడుంది? గాలిలో ఉంది. అంటే మనం ఎక్కడున్నాము? గాలిలో కదా ఉన్నాం. మరి ఈ విశ్వంలో తిరుగుతున్నటువంటి ఈ గ్రహాలకి, ఈ నక్షత్రాలకి, వీటన్నిటికీ ఏంటి ఆధారం అని అంటే ఈ ప్రాణశక్తి ఆధారం. దీన్ని మనం అనేక పేర్లతో పిలుస్తుంటాం మిత్రులారా. ప్రాణశక్తి అంటాము, విశ్వశక్తి అంటాము, కాస్మిక్ ఎనర్జీ అంటాము, ఏ పేరుతోనైనా పిలవండి. సో ఈ యొక్క కాస్మిక్ ఎనర్జీ ఏదైతే ఉందో అది ఈ సమస్త విశ్వానికి కూడా ఆధారం అన్నమాట. మరి మన యొక్క దేహంలో ఈ ప్రాణశక్తి ఎక్కడుంటుంది? మనకు 7 శరీరాలు ఉన్నాయి. అన్నమయ, ప్రాణమయ శరీరము, మనోమయ శరీరము, విజ్ఞానమయ శరీరము, ఆనందమయ శరీరము, నిర్వాణమయ శరీరము, విశ్వమయ శరీరము. సో ఇవి మొత్తం 7 శరీరాలు. ఇందులో 2వ శరీరము అదే ప్రాణమయ శరీరము అంటాం దాన్ని. మనకున్నటువంటి ఈ 2వ శరీరమైనటువంటి ప్రాణమయ శరీరంలో ఈ ప్రాణశక్తి ప్రవాహం జరుగుతుంటుంది. ఈ ప్రాణమయ శరీరంలో నుంచే శక్తి ఈ అన్నమయ శరీరము అంటే ఈ భౌతిక దేహంలోకి ప్రసరించబడుతుంది. మరి ఈ ప్రాణమయ శరీరంలో ఉన్నటువంటి బ్లాక్స్, అడ్డుగోడలు, ఆ ప్రాణశక్తి ప్రవాహానికి అడ్డు తగులుతున్నటువంటి బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో వాటి మూలంగానే ఈ యొక్క భౌతిక దేహంలో అనారోగ్యం ప్రాప్తిస్తుంటుంది. ఈ విషయం తెలియక మనం ఏం చేస్తుంటామంటే ఈ భౌతిక దేహానికి ట్రీట్మెంట్ ఇస్తుంటాం. మనం ఎన్నెన్నో మందులు ఇస్తాము, రకరకాల ట్రీట్మెంట్స్ అన్నీ దీనికి చేస్తుంటాం. అయినప్పటికీ తగ్గట్లేదు జబ్బు, అయినప్పటికీ తగ్గట్లేదు. కారణం, దీని మూలం ఇక్కడ లేదు, ఇంకొక దగ్గరుంది. మరి అక్కడికి ఎట్టొచ్చింది?
దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. మరి ఆ ప్రాణమయ శరీరంలో ఉన్నటువంటి బ్లాక్స్ని మనం సరి చేసుకున్న రోజు మన భౌతిక దేహము ఆరోగ్యంగా తయారవుతుంది, మరింత శక్తివంతం అవుతుంది. మరి ప్రాణమయ శరీరంలో ఆ బ్లాక్స్ క్లియర్ అవ్వాలి అని అంటే మనము మరింత ప్రాణశక్తిని తీసుకోవాలి. కొన్ని దగ్గరలో ప్రాణశక్తి లోపించి బ్లాక్స్ ఏర్పడతాయి, కొన్ని దగ్గరలో ప్రాణశక్తి అధికమయ్యి బ్లాక్స్ ఏర్పడతాయి. రెండు ఉన్నాయి, మనము ఆ రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవాలి. సో ఎప్పుడైతే ఆ ప్రాణమయ శరీరం మనకు క్లీన్ అవుతూ వస్తుంటుందో, ఇంకొకటి ఈ ప్రాణమయ శరీరంలోనే మనకు ఆ చక్రాస్ అనేటువంటి ఎనర్జీ పాయింట్స్ ఉంటాయి. ఈ 7 చక్రాస్ ఏవైతే మనకు వెన్నుపూసకి దగ్గరలో ఉన్నటువంటి ఈ 7 చక్రాస్ ఎక్కడున్నాయనంటే ఆ ప్రాణమయ కోశంలోనే ఉంటాయి. ఒక్కొక్క చక్ర దాని చుట్టూ ఉన్నటువంటి అన్ని పార్ట్స్కి ఎనర్జీని అందిస్తూ ఉంటుంది. ఆ చక్రాస్లో ఉన్నటువంటి బ్లాకేజెస్ వల్ల, తన చుట్టూ ఉన్నటువంటి నాడీ మండలాల్లోకి ఎనర్జీ ఫ్లో కాకపోవడం వల్ల ఈ భౌతిక దేహము అనారోగ్యం పాలవుతుంది. అందుకని మనం ఈ ధ్యానం అనేటువంటి ప్రక్రియ ద్వారా చక్కగా ఆ ప్రాణశక్తిని తీసుకొని ఆ చక్రాస్ అన్నింటినీ సమతుల్యం బ్యాలెన్స్ చేసుకొని ఈ యొక్క ప్రవాహాన్ని, ప్రాణశక్తి ప్రవాహాన్ని చక్కగా అన్ని భాగాలకి అందించుకుంటూ ఉంటే సమతుల్యంగా, అప్పుడు మనము యాక్టివ్గా ఉంటాము, హ్యాపీగా ఉంటాము, ఆరోగ్యంగా ఉంటాము, ఆనందంగా ఉంటాము. దానికోసమే ఈ ధ్యానం చేయాలి. మనకున్నటువంటి ఈ మైండ్కి అలాగే ఒక హయ్యర్ కాన్షియస్నెస్, అంటే ఈ ఆత్మకి ఆ పరమాత్మకి ఈ మధ్యలో ఉన్నటువంటి ఒక దాని ఏమంటాము ఒక బ్రిడ్జ్ లాంటిది అన్నమాట ఈ యొక్క ప్రాణమయ కోశము అనేది. అంటే మనము దేన్నైతే అనుభవాలు పొందుతున్నామో, ఎక్కడి నుంచి అయితే నాలెడ్జ్ తీసుకుంటున్నామో, దీని అంతటికీ ఈ మధ్యలో చేసేటువంటి పని ఎవరంటే ఈ ప్రాణశక్తే చేస్తుంటుంది పని. అలాగే ఈ ప్రాణమయ శరీరంలో ఉన్నటువంటి బ్లాక్స్ ఎక్కువగా ఎక్కడుంటాయంటే మన మణిపూరక చక్రంలో ఉంటాయి. అంటే మన భౌతిక దేహంలో ఎక్కువ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనకున్నటువంటి మణిపూర చక్రము ఇక్కడ నాభి దగ్గర ఉంటుంది, అది దానికి రిలేటెడ్ అయి ఉంటాయి ఎక్కువ జబ్బులు. ఆ మణిపూర చక్రాన్ని మనము ఎక్కువగా శుద్ధి చేసుకున్నప్పుడు మరింత ఆ జబ్బుల నుంచి మనం బయటపడేటువంటి అవకాశం ఉంది. దానికి సంబంధించిన ధ్యానాలు యూట్యూబ్లో ఉన్నాయి, అవి చూడొచ్చు. వాటిని పెట్టుకొని మనం చక్కగా ధ్యానం చేస్తే ఆ మణిపూర చక్రము బాగా క్లీన్ అవుతుంది. ఎక్కడైతే మనము ధ్యానం చేస్తామో, మనము ఒక ప్రదేశాన్ని ఎంచుకొని ధ్యానం చేస్తుంటాం కదా, అది మన ఇల్లు కావచ్చు, సెంటర్ కావచ్చు, లేదంటే ఇంకొక ప్రదేశం కావచ్చు, అక్కడంతా కూడా ప్రాణశక్తి క్షేత్రం ఒకటి ఏర్పడుతుంది. అందుకనే మనము సాధన క్రమంలో మొట్టమొదట ఒక స్థలంలో చేయమంటాం ధ్యానం. ఒక ప్లేస్ సెలెక్ట్ చేసుకోండి, అదే ప్లేస్లో మీ సాధనని కొనసాగించండి ప్రతిరోజు. అప్పుడు మీ ఆలోచనల తీవ్రత ఈజీగా తగ్గుతుంది. అంటే ప్రాణశక్తిని మనం బాగా తీసుకుంటాం. ఆల్రెడీ అక్కడ ఒక ఎనర్జీ షీల్డ్ ఒకటి ఏర్పడి ఉంటుంది, ఒక శక్తి క్షేత్రం ఒకటి అక్కడ తయారై ఉంటుంది. మనం ఆడేళ్ళు కూర్చోగానే మనం అద్భుతంగా ధ్యాన స్థితిలోకి వెంటనే వెళ్ళొచ్చు. సో మనం ఎక్కడైతే ధ్యానం చేస్తున్నామో అక్కడంతా కూడా ఈ ప్రాణశక్తి అనేది ఏర్పడుతుంది అన్నమాట. అలాగే మీరు చదివేటువంటి పుస్తకాల్లో, మీరు వేసుకునేటువంటి బట్టల్లో, మీరు రాసేటువంటి రాతల్లో, మీరు ఉపయోగించేటువంటి పరికరాల్లో, వీటన్నింటిలోనూ ప్రాణశక్తి ఉంది. మనం వేసుకునేటువంటి బట్టలు, అందుకనే ఋషులు, యోగులు, ఈవెన్ మనం మాల వేసుకుంటారు కదా స్వాములు, వీళ్ళు ఏం చేస్తారు, పొద్దున సాయంత్రం ఖచ్చితంగా బట్టలు మార్చేస్తారు. కనీసం ఆ బట్టలనే వాడకుండా వాటిని ఉతకపోయినా పర్వాలేదు సోప్ పెట్టి, నీళ్ళల్లో ముంచి తీసేనా మళ్ళా కట్టుకోవాలి. మనం వేసుకునేటువంటి బట్టల్లో, మనం చదివేటువంటి పుస్తకాల్లో, ఉదాహరణకి మీరు ఒక యోగి ఆత్మకథ అనే పుస్తకం చదువుతున్నారు, అప్పుడు మీరు ఒక అద్భుతమైనటువంటి ఎనర్జీతో కనెక్ట్ అయి ఉంటారు. మీరు పరమహంస యోగానంద వారి ఆ శక్తి క్షేత్రంతో మీరు కనెక్ట్ అయి ఉంటారు. ఆ పుస్తకాన్ని మనము చదివేటప్పుడంతా కూడా
ఆ వైబ్రేషన్ మనకు అందుతూ ఉంటుంది, అందుతూ ఉంటుంది. అలాగే మనము రాస్తూ ఉంటాం, కొన్ని పుస్తకాలు రాయడం అయితేనేమి, ఉత్తరాలు రాయడం అయితేనేమి, ఇలాంటివి చేస్తుంటాం. వాటన్నిటిలో ఆ ప్రతి పదంలోనూ ప్రతి అక్షరంలోనూ ఒక ప్రాణశక్తి ఉంటుంది, గుర్తుంచుకోండి. అందుకనే మనము ఇతరులకి ఉత్తరాలు రాసేటప్పుడు ఎంతో ప్రేమతో ఆప్యాయతతో రాయాల్సి వస్తుంది అన్నమాట. అంటే ఆ పుస్తకము లేదా ఆ ఉత్తరము వాళ్ళు చదివినప్పుడు వాళ్ళు ఎంతో వైబ్రేషన్ ఫీల్ అవుతారు, ఫీల్ అవ్వాలి. అలా ఉండాలి మనం రాసేటువంటి రాత. అంతేగాని ఊరికే వేగ్గా రాసేది కాదు. మరి ఈ ప్రాణశక్తి ప్రవాహము మన శరీరంలో ఒక కొత్త జీవకణాలను సృష్టిస్తుంది, అలాగే పాడైపోయినటువంటి జీవకణాలని బాగు చేస్తుంది. ఇవి రెండు చేయగలదు అది. ఇవి రెండు ఎప్పుడైతే మన బాడీలో, ఈ ఫిజికల్ బాడీలో, ఈ భౌతిక దేహంలో కరెక్ట్గా ఉంటాయో అప్పుడు మనం ఆరోగ్యంగా ఉంటాం. అంటే ఏం జరగాలి, మనకు ఎన్నో కణాలు రోజు ఏమవుతుంటాయి, మరణిస్తూ ఉంటాయి, మళ్ళీ కొత్తవి పుడుతూ ఉంటాయి. మరణించినటువంటి కణాలు బయటికి వెళ్ళిపోవాలి, కొత్తగా పుట్టినవి యాక్టివేట్ అవుతూ ఉండాలి, ఎప్పుడు ఎనర్జెటిక్గా ఉండాలి. అలా ఉన్నప్పుడు జబ్బులుండవు. కొంతమందికి మరణించినటువంటి కణాలు బయట వెళ్ళవు, బయట వెళ్ళనప్పుడు బ్లాక్స్ ఏర్పడతాయి. అలాగే కొత్త కణాలు ఉత్పత్తి కావు, ఉత్పత్తి అయినా అధిక శ్రేణిలోనూ లేదంటే లో శ్రేణిలోనూ ఉత్పత్తి అవుతాయి ఒక్కోసారి. అలా అయినప్పుడు ఏమవుతుందంటే జబ్బులు వస్తాయి. మరి ఒక్క ప్రాణశక్తికి మాత్రమే, అందుకనే ధ్యానం చేస్తే చాలా జబ్బులకి దూరంగా ఉంటాం మనం. కారణం ఏంటంటే ఇది ఒక్కటే కారణం, ఎవరైతే ధ్యాన సాధన చేస్తారో వాళ్ళు చక్కగా ఈ ప్రాణశక్తిని తీసుకుంటారు కాబట్టి వాళ్ళల్లో ఎంత వెళ్ళిపోవాలో ఆ కణాలన్నీ వెళ్ళిపోతుంటాయి, కొత్త కొత్త కణాలు కూడా ఉద్భవిస్తుంటాయి. అంటే ఇక్కడ ఇంకొకటి చాలా అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే, మనం చాలా సినిమాల్లో చూస్తుంటాం ఒక వ్యక్తికి, ఒక హీరోకి బాగా దెబ్బ తగులుతాయి, గాయాలవుతాయి. గాయాలైన వెంటనే ఆయన ఏదో ఒక ఋషీశ్వరుడు ఎవరో ఒకరు ప్రత్యక్షమయ్యి వెంటనే ఆ గాయాలన్నీ నయమైపోతాయి, కంప్లీట్ మామూలు బాడీలాగా వచ్చేస్తుంది. అలాగే శరీరంలో ఒక పార్ట్ లేదనుకో, వాళ్ళ దృష్టి అలా చూడంగానే ఆ పార్ట్ వాళ్ళ శరీరంలోకి వచ్చేస్తుంది. ఎలా వస్తుంది? కేవలం ఈ ప్రాణశక్తి ద్వారానే, ఆ ఎనర్జీ ప్రవాహం ద్వారా. అంటే అలా పొందేటువంటి శక్తి, ఆ సమర్థత ఆ వ్యక్తిలో లేదు కాబట్టి దాన్ని ఆ యోగులు ఋషుల ద్వారా వాళ్ళు తీసుకుంటారు. అక్కడ ఎవరైతే సాధన చేస్తారో, ఎవరైతే వాళ్ళ లోపల ఉన్నటువంటి అతీంద్రియ శక్తులు, అతీంద్రియ జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకుంటారో, ఎవరైతే వాళ్ళ లోపల ఉన్నటువంటి ఆ దివ్య శక్తుల్ని మేల్కొల్ప చేసుకుంటారో వాళ్ళందరూ ఇవి చేసుకోవచ్చు, ఎవరికి వాళ్ళు చేసుకోవచ్చు. దాన్నే మనం సెల్ఫ్ హీలింగ్ అని అంటాం మిత్రులారా, గుర్తుపెట్టుకోండి. సెల్ఫ్ హీలింగ్ అంటే మనకున్నటువంటి అనారోగ్యాన్ని మనమే నయం చేసుకోవడం. కారణం ఏంటి? మన దగ్గర ఆల్రెడీ దానికి మార్గం ఉంది, ధ్యానం అనేటువంటి సాధన ఉంది. ప్రాణశక్తిని అద్భుతంగా తీసుకొని ఏవి యాక్టివేట్ చేసుకోవాలని అవన్నీ చక్కగా యాక్టివేట్ చేసుకోవచ్చు. అలాగే మనలోకి ఈ ప్రాణశక్తి ప్రవాహము స్టార్ట్ అవ్వడం మొదలుపెట్టిన తరువాత మన లోపల చాలా మార్పులు జరుగుతాయి, చాలా మార్పులు జరుగుతాయి. మన అంతరంగంలో కావచ్చు, మన భౌతిక దేహంలో కావచ్చు, మన పరిస్థితుల్లో కావచ్చు, మన కుటుంబంలో కావచ్చు. సో వీటన్నిటిలో అద్భుతమైనటువంటి మార్పులు జరుగుతూ ఉంటాయి. వీటిని మనం గమనిస్తూ ఉండాలి ఎరుకతో. ఈ ప్రాణశక్తి ప్రవాహము నేను తీసుకోకముందు ఇంకొకటి మనం గుర్తుంచుకోవాలి, ఈ ప్రాణశక్తి అనేది ప్రతి ఒక్కరూ తీసుకుంటూ ఉన్నారు. ఎలా? నిద్రపోవడం ద్వారా ఆ శూన్యస్థితిలో వాళ్ళు ఆ ప్రాణశక్తిని అద్భుతంగా తీసుకుంటూ ఉన్నారు. ఆ తీసుకున్నటువంటి ఆ ప్రాణశక్తి నిద్ర లేచిన తర్వాత వాళ్ళ యొక్క రోజువారీ కార్యక్రమాలకి ఖర్చు అయిపోతూ ఉంది, ఖర్చు చేసేస్తున్నారు, సరిపోవట్లేదు. ఆ నిద్రలో తీసుకున్నటువంటి ప్రాణశక్తి తనలోని దైవత్వాన్ని మేల్కొలుపు చేసుకునేందుకు సరిపోవట్లేదు, తన ఆత్మశక్తిని ప్రదర్శించేందుకు సరిపోవట్లేదు.
रोजुवारी भौतिक देहा की जीवक्रीय की चेसे कर्मल की वीट की खर्चा मरको मंदिर वृधा खर्च जरूत वेस्टेज इला आ शक्ति खर्चुन वाल मल्ल सायंत्री शरीर मल्ल पड़पता सो एपड़े मनमु ध्यान अनेट मार्गा एचुकटा ध्यान प्रक्रिया मन साधन चेयर मोदल पेड़ा अब मरंत प्राणशक्ति मनकूं निद्रो ये पुतमो दाक मूड रेट अधिक शक्ति ध्यान में मन को लभ अमी मन खर्चुक फोन मिगुल मन गुर्तपेको एपड़े प्राणशक्ति प्रवाह मन की राव मोदलो अनवसर खर्चल को तड़ मन तरवा चूदा एक्ड़े खर्च पेड़ प्राणशक्ति अने अनवसम खर्चु तग्पतनी आ प्राणशक्ति निलव मन अद्भुत उंटे सो काबट्टी प्राणशक्ति प्रवाह मन प्रवेश तरवा मन चला मारपाई मन जीवन में इंकोटे प्राणशक्ति मन ओक भौतिक देहा और रक्षण कवचंला उ मन बॉडी की और रक्षण कवचंला उतू कलोल सृष्टे शक्ल मन की तीसक कापड़त अटे मन चुटू सकर व्यक्तर मनमीद की रकर बाणा वेस्टर वाल मटल तो कावचु आलोचन तो कावचु चेष्टल तो कावचु एदो रूपेणा बाणाने वतर आ बाणाली मन गुच्छुक मोदीपेटा मन शरीर पुंडा मन मन पाड़पो अवी मन दी रूदन मन चक्कर ध्यान चेसी मन चुटूक प्राणशक्ति अनेटी ఒక శక్తి క్షేత్రాన్ని సృష్టించుకొని మనం భద్రంగా ఉండాలి మనం భద్రంగా ఉండాలి వాళ్ళు ఎప్పుడు అలానే ఉంటారు వాళ్ళని నివారించలేం మనం గుర్తుపెట్టుకోండి ఎటుచి మన ఎనర్జీని మనం కాపాడుకోవాలి అంతే సో ఇలాగా కూడా మనకు ఈ ప్రాణశక్తి ఉపయోగపడుతుంది ఇంకొకటి ఈ ప్రాణశక్తి వల్ల ఏం జరుగుతుందంటే మనము తీసుకునేటువంటి ఈ ప్రాణశక్తి ఈ భౌతిక దేహానికి ఆహారం ద్వారా ఏ శక్తి అయితే అవసరమో ఆ శక్తిగా కన్వర్ట్ అయ్యి ఆ శక్తిగా మారి మనం తీసుకునేటువంటి ఆహారాన్ని పూర్తిగా తగ్గించేస్తది ఇది చాలా గ్రేట్ థింగ్ గుర్తుపెట్టుకోండి ఏదైతే హిమాలయాల్లో ఆ యోగులు సాధన చేస్తున్నారో వాళ్ళు చాలా అతి కొద్ది ఆహారం తీసుకుంటారు అంతే అందుకనే మనము ఎక్కువ సాధన చేస్తే ఆకలి అనేది పెద్దగా ఉండదు ఒక ధ్యాని సాధారణ వ్యక్తి నుంచి ధ్యానిగా మారిన తర్వాత వాళ్ళు తినేటువంటి ఆహారం చాలా తగ్గిపోతది ఎందుకని అంతకు ముందు కేవలం ఆ యొక్క జడ పదార్థాలు అంటే అన్నము కూరగాయలు పప్పులు వాటి మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి ఆ శరీరము ఎప్పుడైతే మనం ఈ యొక్క ప్రాణశక్తిని తీసుకోవడం మొదలు పెడతామో ఇది ఆ శక్తిగా కన్వర్ట్ అయిపోతుంది మరి ఎలా సాధ్యమైంది అంటే ప్రాణశక్తి ప్రాణశక్తి అంటే తను ధ్యానం ద్వారా పొందినటువంటి ఆ ప్రాణశక్తి ఈ భౌతిక దేహానికి అవసరమైనటువంటి శక్తిగా అది కన్వర్ట్ అవుతుంది అందుకని మనకు ఈ యొక్క సాలిడ్ ఫుడ్స్ మనకు అవసరం లేదు అందుకనే పెద్దవాళ్ళు ఒక సామెత చెప్పారు మూడు పూట్ల తింటే రోగి రెండు పూట్ల తింటే భోగి ఒక పూట తింటే యోగి కానీ చాలామంది నాలుగు పూట్ల తింటారు వీళ్ళని ఏమనాలి పొద్దున మధ్యాహ్నం సాయంత్రం రాత్రి యాక్చువల్గా మనము ఆహారం విషయానికి వస్తే ఇది పాటిస్తే ఉత్తమం ఏంటంటే ఉదయం 10 గంటలకి 10 11 మధ్యలో తినాలి మళ్ళా తిరిగి సాయంత్రం 6 5 6 గంటల మధ్యలో మళ్ళా తినాలి లేదా 6:30 ఆ ప్రాంతంలో తినేయాలి అంతే ఇక లేదు మళ్ళా తిరిగి మళ్ళా ఉదయం చాలు సో ఎప్పుడైతే అంటే ఇది అలవాటు చేసుకుంటే మన బాడీ అంత యాక్టివేట్ అవుతుంది అద్భుతంగా ఉంటుంది మీరు ఏమైందండి మీ ఇష్టం రెండు పూట్ల అంతే 11 గంటలకు భోంచేసేయండి మళ్ళీ సాయంత్రం 6:30కి భోంచేసేయండి ఫినిష్ మీరు ఏది తీసుకుంటారో మీ ఇష్టం అది ఎంత తీసుకుంటారనేది మీ ఇష్టం మీ శక్తిని బట్టి ఉంటుంది అడు తర్వాత తినకూడదు తర్వాత తినకూడదు రెండు పూట్ల మీరు టిఫిన్ చేస్తారా అన్నం తింటారా అది మీ ఇష్టం అది చపాతీ తింటారా అది వాళ్ళ వాళ్ళ కాల పరిస్థితులను బట్టి ఉంటుంది అది చపాతీయా టిఫిన్ అంటే ఇడ్లీయా వడ దోశ ఉప్మా అన్నం అనేది మీ ఇష్టం అది రెండు పూట్ల భోంచేయాలంతే ఒకసారి ప్రాక్టీస్ చేసి చూడండి ఇది బాగుంది మన బాడీకి అనుకుంటే ప్రాక్టీస్ చేయొచ్చు హ్యాపీగా థాంక్యూ ఫ్రెండ్స్ మరి ఈ సబ్జెక్టు ఇంకా ఉంది
మరి ఎక్కువ నిడి ఉన్నటువంటి వీడియోస్ని తగ్గించమని చాలామంది అడుగుతున్నందువల్ల దీన్ని కట్ చేసి మీకు అందించడం జరుగుతుంది. ఒకవేళ ఈ సబ్జెక్ట్ మీకు నచ్చి కంటిన్యూ చేయమంటే తప్పనిసరిగా పార్ట్ వన్, పార్ట్ టూ, పార్ట్ త్రీ అలా మనం కంటిన్యూ చేసుకుందాం. దయచేసి మీరు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియచేసినట్లయితే ఈ సబ్జెక్ట్ని కొనసాగిస్తాం మిత్రులారా. థ్యాంక్ యూ వెరీ మచ్.